ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందికరమైన కాలం గోచరిస్తుంది. అప్పులు చేద్దామన్నా అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉంటారు. బ్యాంకు రుణాలు మాత్రం వచ్చే అవకాశం ఉంది. ఉన్నటువంటి పలుకుబడిని జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడటం, వ్యాపారం జరగకపోవటం, కొట్లు మూసేయటం, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఏవి లేకపోవటం, ఒక్కసారిగా జీతాలు ఇవ్వాల్సి రావటం, ఆర్థికపరమైన ఒత్తిళ్ళు ఇవన్నీ ఏర్పడతాయి. ప్రస్తుతానికి వ్యాపారం చేసే పరిస్థితి లేదు. వర్కర్లకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళని పంపించేస్తే మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారా రారా, వాళ్ళు రాకపోతే మళ్ళీ ఇబ్బంది. అందుకని వాళ్ళు కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి మరింత కష్టంగా ఉంటుంది. ఏం చేయాలనే విషయంలో పాలుపోక అందరికీ సగం సగం జీతం ఇస్తూ మీ అదుపులో పెట్టుకుంటారు. మానసికమైన ధైర్యాన్ని దృఢత్వాన్ని తెచ్చిపెట్టుకుంటారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ఫలప్రదం అవుతాయి. అదే కోణంలో అదే విషయంలో మీకు మీరుగా భగవంతునికి నమస్కరించుకొని ఆయన్ని తలుచుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విద్యా సంబంధ విషయాలు కూడాను ఏమంత అనుకూలంగా లేవు. అవన్నీ కూడా గందరగోళంగానే ఉన్నాయి. నలుగురితో పాటు నారాయణ, పదిమిదితో పాటు గోవింద అనక తప్పనటువంటి పరిస్థితి. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములు కథలతోటి లక్ష్మీతామర ఒత్తులతోటి దీపారాధన చేయటం, ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవికి పూజ చేయటం చెప్పదగినటువంటి సూచన.